మార్నింగ్ ఎవరికి బాగుంటుంది మధ్యాహ్నం చేస్తారంటే మీరు వెరైటీగా వైఎస్ ప్రభుత్వం వచ్చినాక వెరైటీగా చేస్తున్నా సరే గారు కిందకి పంపిస్తారా కొంచెం అక్కడే ఉందా ఓకే ఓకే రేపు రప్పిస్తాను రప్పిస్తాను చిన్నపిల్లలు అక్కడ ఉండేది అందరూ కూడా చిన్న అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఆయా వర్కర్కి ఏమో ఎక్కువగా ఇబ్బంది అవుతా ఉన్నాం ఈ సమస్యలన్నీ కూడా సరే కలెక్టర్ గారికి వినవించాలని వచ్చాను అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ స్కూల్స్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, రాష్ట్రంలో నిజంగా పారిశుద్ధ్యం కానీ లేకపోతే పసిబిడ్డలకు ఇచ్చే ఆహారం పట్ల ఎంత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యమైన వైఖరి వహిస్తూ ఉందనడానికి ఈరోజు అంగన్వాడీ స్కూల్స్ విజిట్ చేయడంలో భాగంగా మాకు కనపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 55,000 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అందులో 120,000 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి పర్యటన చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన మచిలీపట్నంలో జిల్లాలో భాగంగా మచిలీపట్నం టౌన్లో 17 డివిజన్లో స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. 2-3 స్కూల్స్కి నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే, రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఈరోజు మనం ఎలా కరెంటు పోయి పరిస్థితి లేక మినిమం మనందరం కూడా భరించలేని స్థితిలో ఉన్నప్పుడు అంగన్వాడీ స్కూల్స్ అంటే ఒకప్పుడు మనోవికాస కేంద్రాలుగా ఉండే, ఈరోజు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయంటే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అక్కడ ఉండేదంతా కూడా బడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాలకు చెందినటువంటి పిల్లలు. వారికి పెట్టే ఫుడ్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న వైఖరి చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాడు నేడు అని గొప్పగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి రంగులు వేసి రంగులు తీయటం తప్ప అక్కడ లోపల మినిమం ఫెసిలిటీస్ లేవు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ స్కూల్స్ని పటిష్టం చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్టైల్లో చదువుకోవాలి, నాణ్యమైన విద్యను అందించాలి, వాళ్ళకి మంచి పౌష్టికారం అందించి మంచి పిల్లలుగా వాళ్ళు మంచి చదువుకొని ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఎంతో బాధాకరం. మురిగిపోయినటువంటి కోడిగుడ్లు, పాలు పాడైపోయినటువంటి పాలు, జొన్న పిండిలో పురుగులు, అటుకుల్లో పురుగులు, నిజంగా పల్లీ చిక్కీ చూస్తే బాధాకరం. మొత్తం బూజు. జగన్మోహన్ రెడ్డి గారు, నీ బిడ్డలు ఇలాంటి ఫుడ్ తింటారండి? నువ్వు తింటావండి ఇలాంటి ఫుడ్డు? మీకైతే ఖరీదైన బంగళాలు, మీకైతే తాడేపల్లి ప్యాలెస్లు, మీ పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడతారా? నిజంగా సిగ్గుండాలండి. ఈరోజు చిన్న బిడ్డలకు పెట్టే ఆహారంలో కూడా నువ్వు కక్కుర్తి పడుతున్నావంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది? అటువంటి ప్రజెంట్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి చాలా బాధాకరం. మొన్న ఏదో స్కూల్కి వెళ్ళి భోజనం చేస్తా, ఆమెకు వైట్ రైస్కి కిచడీకి కూడా తేడా తెలియట్లా. అమ్మ, మీ బిడ్డలైతే ఇలాంటి ఫుడ్ తింటారమ్మా? మీ బిడ్డలైతే ఇలాంటి స్కూల్స్ ఉంటారా ఫెసిలిటీస్ లేకుండా? బిడ్డలకి ఇచ్చే ఆహారంలో కూడా, పసిబిడ్డకి ఇచ్చే ఆహారంలో కూడా నువ్వు కక్కుర్తి పడతావంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళా తల్లులు కానీ ఆ బిడ్డల తల్లిదండ్రులు ఉసురు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతాడని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం.